చర్చకు స్వాగతం అండి. అడ్సమిల్ శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను చర్చని. అంటే ఇది కేవలం డైవర్షన్ గా చూడాలా, భయంతో కూడుకున్న అంశాలతో వస్తున్న ప్రకటనగా చూడాలా, దీని వెనకాల ఏమైనా ప్లాన్ ఉందంటారా? ఇది దిక్కుతోచని స్థితి అంటారండి. అలాగంటే గత నాలుగేళ్ల నుంచి వాళ్ళు చేసే కార్యక్రమం అది, ఓన్లీ డైవర్షన్. చిన్న గీత ముందు పెద్ద గీతలా చేసుకుంటూ వచ్చారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా స్పష్టంగా ఏది కూడా ఒక నిర్ణయం. ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు ఆయన. వైజాగ్ షిఫ్ట్ చేస్తాం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి ది డే బిగినింగ్ నుంచి చెప్తానన్నారు వాళ్ళంతా. ఏమైందండి, ఇప్పుడు కూడా అంతే. కానీ మీరు అన్నట్టుగా కానీ మనకు బయట వచ్చిన సర్వే రిపోర్ట్ల ప్రకారం వాళ్ళు ఐప్యాక్ చేసుకున్న దాని కానీ వివిధ సర్వేలు చెప్పినట్టుగా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి డేంజర్ బెల్ కాదండి, ఆఖరి బెల్ అండి అది. ఇదంతా డేంజర్ బెల్ అంటే హెచ్చరిక, ఇది హెచ్చరిక కాదండి, ఆఖరి బెల్లో. అలాగే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ దూకేసి పారిపోవడానికి ఉన్న ఛాన్స్ అనమాట, డోర్ క్లోజ్ అయిపోతూ ఉంటుంది అనమాట, అది పరిస్థితి. అలాగే అందులో చాలామంది అసంతృప్తులు ఉన్నారు, డెఫినెట్గా ఉంటారు. ఎందుకుంటారండి, ఇప్పుడు మొత్తం కన్సాలిడేట్ చేసేసి వ్యవహారాన్ని అంతా వాళ్ళు ఒకళ్ళే లాగేస్తుంటే ఒక ముగ్గురు నలుగురు మిగతా వాళ్ళందరికీ బాధ వస్తుంది డెఫినెట్గానే. ఎందుకంటే నిజంగా నిజాయితీగా చాలా పద్ధతిగా ప్రజాసేవ చేద్దాం అనుకున్న వాడికి కూడా బాధ వస్తుంది. పక్కాడు శుభ్రంగా వాళ్ళు లాగేస్తున్నారు, మనకేమీ లేదనేటువంటి బాధ వస్తుంది. అక్కడ ప్రజల్లో వాళ్ళు చులకనవుతారు. అవును, వీళ్ళు ఇంకా వీళ్ళు ఏం పని చేసుకోవాలన్నా వీళ్ళకి అవకాశం ఉండదు, వీళ్ళు ఏమైనా చేద్దామన్నా చేయలేరు అనేక ఒత్తిళ్ళు ఉంటాయి. ఓ పక్క నుంచి ఏమో భయాలు, అంటే వాళ్ళకి వాళ్ళ అధిష్టానం ఎలా ఉందండి, సొంత పార్టీ బయట వ్యక్తులు అనేటువంటిది ఏమి లేదు, అందరూ ఒకటే. ఈ మూల నుంచి ఆ మూల నరుకు వెళ్ళిపోవటం అనేటువంటిది చూడండి, తోటల్లో చెరుకు తోట నరుక్కుంటూ వెళ్ళిపోతాం మనం, దాంట్లో మంచి కర్ర చెడ్డకర్ర అయినా చూడండి మొత్తం నరుక్కుంటూ వెళ్ళిపోతారు, అలా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అందరూ ఒకటే, వీళ్ళు కూడా అంతే విధంగా ప్రవర్తిస్తున్నారు. అసలు కనీసం కోర్టులో ఉంది, ఇది కోర్టు అధికారం అనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు, అయినా కూడా వాళ్ళు చెప్పడాన్ని ఎలా చూడాలి అంటే కేవలం ఇక్కడ ఇదే విచిత్రం అండి మీకు. ఎక్కడంటే మీకు ఆయన ఏ రోజున కోర్టు ఆదేశాలు పాటించారా, ఏ రోజున కోర్టు తీర్పులను గౌరవించాడా, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. అసలు ఇక్కడ ఆయనకు ఆ వెసులుబాటు వచ్చింది, న్యాయ నిపుణులు కొంతమంది ఆయన తరపున వాదిస్తూ ఉంటారు, వాళ్ళు అవకాశం కల్పిస్తారు. చట్టంలో తాలూకు కొన్ని లొసుగుల్ని ఆయనకు అనుకూలంగా మార్చి చేసి పెట్టారు కదా, మనం అబ్జర్వ్ చేస్తున్నాం, దాన్ని ఉపయోగించుకుంటాడు డెఫినెట్గా, మనం ఏమైనా చేయగలం అనుకుంటాడు ఆయన. అయితే ఇప్పుడు మీకు మన కానూన్కా హాత్ బహుత్ లంబాహ అంటారు కదా, అలాగే ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ తప్పించుకోలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ జస్టిస్ డిలేడ్ డినైడ్ అన్నట్టుగా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈయన వైజాగే రాజధాని, నేను రేపు మారిపోతాను అన్నప్పుడు ప్రతిపక్షాలు ఎవరైనా సరే, అంటే రేపు మాపు అధికారంలోకి వస్తాడు కన్ఫర్మ్గా ఉన్నది, నిజంగా అలాగే అనిపిస్తుంది అందరికి బయట నుంచి వస్తుంటే. వాళ్ళు ఏం చెప్పాలంటే, సరే నీ ఇష్టమైనట్టు చేసుకో, మేము రాగానే మళ్ళీ ఇక్కడ ఈ గిన్నె తీసేలా గదిలో పెట్టినట్టు పెట్టేస్తామని చెప్పాలి సింపుల్గా, నువ్వు ఏమైనా చేసుకో. దానికి కొనసాగింపుకి ఏమైనా తెలుసా, ఎవరైతే అడ్డగోలుగా భూములు తోచేసారో, ఎవరైతే అడ్డగోలుగా మద్య వ్యాపారంలో కానీ ఇసుక వ్యాపారంలో కానీ వేలాది కోట్లు సంపాదించారో, వాళ్ళ ఇంటికి వెళ్ళి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా మొత్తం గోల్డ్ ఓడగొట్టు లాగేస్తాం. ఒక హెచ్చరికగా చెప్పాలి, ఎవరన్నా అడ్డగోలు పెట్టుబడులు పెడితే, ఇక్కడ భూములు ఆక్రమించి వాళ్ళు ఏదైనా శాంక్షన్ చేసిన భూముల్లో మీరు పెట్టుబడులు పెట్టి దుర్మార్గంగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే మొత్తం అందరిని తెరవేస్తామని డైరెక్ట్గా చెప్పాలి. ఏమి డిప్లొమాటిక్గా మొహమాటం పెట్టుకోకూడదండి, ఎందుకంటే రేపు ఇలాగంటే ఏమంటారు, మన పెట్టుబడులు ఎలాగొస్తే ఎలాగంటే, ఏం ఆలోచించక్కర్లేదండి. దుర్మార్గాన్ని ప్రజలు చూస్తున్నారు, గమనించారు. రేపు వద్దన మీరు ఇటువంటి స్టేట్మెంట్ ప్రతిపక్షాలు ఇవ్వాల్సింది ఇదే, డిప్లొమాటిక్గా ఉండకూడదండి. ఏంటంటే ఏమైపోద్దో, అమ్మ వచ్చి వాళ్ళు రారేమో అనుకోకూడదు ఖచ్చితంగా. అసలు ప్రజలు నమ్మే పరిస్థితి ఎవరినండి, ఒకసారి ఉంటారు. ఈయన రాజధాని వైజాగ్ తీసుకెళ్తాం అనేటువంటిది ఈయన ఎందుకు మాట్లాడారు తెలుసా అండి, పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ లేదా ధర్మ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే దీన్ని కావిడికి తీసుకున్నారు జనం, హాస్యం కింద అయిపోయింది. వాళ్ళు మేము మాట్లాడితే బాగోదండి, మీరే మాట్లాడుకోండి అని చెప్పుకుంటారు వాళ్ళు. అందుకని ఆయన విజయసాయిరెడ్డి మాట్లాడినా ఎవరు మాట్లాడినా తీవయా అని చెప్పేసి జనం చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. వీళ్ళు ఎలాగ మాట్లాడతారులే అన్నట్టు, ఇది జరగని పని, ఖచ్చితంగా జరగని పని. ఇక అప్పుడు ఆయన వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం చేస్తారు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడాడు. పైగా ఆయనకి ఎప్పుడైతే టెన్షన్, ఆ ముఖ కవళికలు చూడండి ఒకసారి. నిన్న ఆయన ఢిల్లీలో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆందోళన, లోపల నుంచి ఏదో బెరుకు బెంగ భయం ఇలాంటివన్నీ ఒకేసారి ముఖంలో. మీరు ఎలా అంటారు, సింహం సింగిల్ అన్నారు ఆయన? ఎస్, సింహం సింగిల్ ఏమి ఉంటుందండి, దాని చుట్టూరు సింహం సింగిల్గానే వస్తుంది.
పుత్తూరు పరదలు కట్టుకుని మనం చూస్తున్నాం కదా ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే మంచిది. మా అందరికీ ఒక రకమైన ఇమేజ్ ఉండే జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఒకప్పుడు ఒక 7 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం భలే ఫైట్ చేస్తున్నాడు రా అనుకునే వాళ్ళు, కుర్రాడు అనుకునే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ చంద్రబాబు గారిని పెద్దవాడు పెద్ద వయసు అయిపోయింది అంటున్నారు. అంటే తలకి రంగు వేసుకున్న తర్వాత ఎవరన్నా కుర్రాళ్ళగా కనిపిస్తారండి. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత సీనియర్ సిటిజన్స్ ఇంకా ఒక అడుగు దూరంలో ఉంటారు ఏంటండి. ఇలాగ నన్ను అడిగి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది, కానీ అలాగే మాట్లాడతాడు ఆయన. ఆయనకున్న ఈ ఆందోళన తర్వాత ఈ కేసు, సిబిఐ వాళ్ళు దూకుడు, సిబిఐ వాళ్ళు వాళ్ళు బెటర్ లేట్ దాన్ని ఎవరన్నట్టుగా ఒక 2.5 ఏళ్ల క్రితం వాళ్ళకి అప్పు చెప్పిన వెంటనే చేయాల్సిన వ్యవహారం అంతా ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు. దానికి కారణాలు అందరికీ తెలుసు. మాకు రాజకీయాలకు అతీతంగా మా అనుబంధం ఉందని చెప్పేసి ఎవరైతే పెద్దలు ఉన్నారో గాడ్ ఫాదర్స్ వాళ్ళకే, వాళ్ళ వల్ల ఇన్నాళ్ళు లేట్ అయింది. ఇవాళ సిబిఐ వాళ్ళు మల్లాటి వాళ్ళు అందరూ వాళ్ళు చీట్ ఫోన్ ఉమ్మేసేస్తుంటే వాళ్ళలో ఎవరో లీక్ చేసేటిది కాబట్టి చచ్చినట్టు నోరు మూసి ఊరుకోవాలి ఏం చేస్తూ ఇప్పుడు అది అది కార్యక్రమం. బ్రేక్ తీసుకుందాం, తర్వాత మనం జనసేన